సాధారణంగా పోలీసులు తప్పు చేసిన వారిపై కేసు నమోదు చేస్తారు. వారిని జైలులో వేసి తర్వాత కోర్టుకు తీసుకెళ్తారు. కానీ అమెరికాలో ఓ మహిళ ఖైదీనే పోలీసులపై రివర్స్ కేసు పెట్టింది. పరిహారంగా పోలీసులే మహిళకు దాదాపు 4 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. అమెరికాలోని ఆరెంజ్ కౌంటీ జైలులో ఉండే 28 ఏళ్ల సాండ్రా క్వినోన్ అనే మహిళా ఖైదీ జైల్లోనే గర్భిణి అయింది. ఒకరోజు ఆమెకు ఉమ్మనీరు బయటకు వచ్చింది. ఈ విషయం పోలీసులకు చెప్పి వెంటనే తనను హాస్పిటల్కు తీసుకెళ్లమని కోరింది. అయితే ఆ మహిళ అబద్ధం చెబుతుందనుకుని పోలీసులు పట్టించుకోలేదు. తర్వాత మహిళా ఖైదీ సాండ్రా పరిస్థితి విషమించింది. దాంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అంత ఎమర్జెన్సీ సమయంలో కూడా పోలీసులు నిర్లక్ష్యం వహించారు. దారిలో ఓ చోట ఆపి కాఫీ తాగడానికి వెళ్లారు. తాపీగా కాఫీ తాగి ముచ్చట్లు పెట్టుకుంటూ చాలాసేపు గడిపారు. ఆ తర్వాత సాండ్రాను హాస్పిటల్కు తీసుకొచ్చారు. ఆమెను పరిశీలించిన వైద్యులు మహిళకు గర్భస్రావం అయిందని చెప్పారు. సాండ్రా తన బిడ్డను కోల్పోయింది. తను ఒక్కసారి కూడా తన బిడ్డ మొహాన్ని చూడలేదు. పోలీసుల తీరును నిరసిస్తూ సాండ్రా కోర్టును ఆశ్రయించింది. కాకిల నిర్లక్ష్యం గురించి పూసగుచ్చినట్లు జరిగిందంతా కోర్టుకు వివరించింది. దీనిపై పోలీసులు కూడా తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు యత్నించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం సాండ్రాకు అనుకూలంగా తీర్పునిచ్చింది. మహిళా ఖైదీ సాండ్రా క్వినోన్స్ కు సుమారు 3.83 కోట్ల పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. దీంతో పాటు సాండ్రాకు బెయిల్ కూడా మంజూరు చేసింది. దీంతో పోలీసులు కూడా కోర్టు తీర్పును అంగీకరించారు.